అచ్చెన్నాయుడు ఏమన్నారు అనేది కూడా ఒకసారి విందాం, రాష్ట్ర ప్రజలంతా వినాలి. ఆ పార్టీలో ఉన్నటువంటి ఆందోళన ఏంటి, చంద్రబాబులో ఉన్నటువంటి ఆందోళన ఏంటి, తన కొడుకుని రోడ్డు మీద వదిలేసిన తరువాత ఒంటరి వాడైపోయి ముందుకు కదలలేక వెనక్కి రాలేక ఆయన పడుతున్నటువంటి బాధలేంటి, ఏ సబ్జెక్టు మాట్లాడలేక సబ్జెక్ట్ లేని వ్యక్తిని తీసుకొచ్చి జనం మధ్యలో వదిలేస్తే మెదడుంది కానీ జ్ఞానం లేదు, నాలుకుంది కానీ నరం లేదన్నట్టుగా ఏదో ఒకటి మాట్లాడిస్తూ ఆయన వెళ్ళిపోతున్నారు. ఆయన తెలుగు కూడా కొత్త కొత్త పదాలు మన తెలుగు వారందరికీ కూడా తెలుగు భాషలో మనం ఇప్పటివరకు ఉపయోగించని పదాలు కూడా ఉపయోగిస్తూ తెలుగు భాష గురించి కూడా చాలా గొప్పగా దేశమంతా ఉప్పొంగిపోయేలా, తెలుగు వాళ్ళు ప్రపంచవ్యాప్తంగా ఎక్కడున్నా ఓహో తెలుగు ఇంత గొప్పదా అని ఆనందపడేలా ఆయన తెలుగు ఈరోజు మనకు కనిపిస్తోంది. ఓవరాల్గా ఇవన్నీ చూసిన తర్వాత జనం రావడం మానేశారనుకోండి, అది వేరే విషయం. అచ్చెన్నాయుడు పార్టీ అధ్యక్షుడు ఏ రకమైనటువంటి ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఒకసారి చూద్దాం. డిఎస్పీ ఆఫీస్ లో నన్ను పర్మిషన్ తీసుకుంటున్నాను. మీరు చెప్పినట్టుగా ఉదయాన్నే నేను ఒక 8 గంటలకంతా ఒక 1000 మంది వచ్చేట్టుగా నేను వెహికల్స్ అంతా అరేంజ్ చేసుకున్న రోజు కూడా పాదయాత్ర స్టార్ట్ అయ్యే లోపల 6 మండలాల్లోనూ 650 వెహికల్ అన్న 300 వెహికల్ ఆల్రెడీ డబ్బులు ఇచ్చేసాను, 4 రోజులకు వాళ్ళు బుక్ చేశాను. దాని తర్వాత ఎవ్రీ డే మనకు 3000 మందితో వాళ్ళు అక్కడికి రావాలని చెప్పున్నానన్నా. ఎట్టి మొన్న మా చూసా కొద్దిగా చిత్తూరు చూసి చాలా బాధపడతాం సార్, మేమందరం అన్నారు. నేను ఇది ఇక్కడే అరేంజ్మెంట్ లో ఉండిపోయాను. నేను ఇది ఎందుకంటే మీరు 4 రోజులు బాగా స్ట్రైన్ అవుతాను, బాగా చేసుకోవాలి చూసుకోను. అవునన్నా, మాదే నా జిల్లాలో హైయెస్ట్ నడుస్తుంది, మాదే 63.4 కిలోమీటర్స్ ఉందన్న. అవును, అన్ని కూడా నేను పకడ్బందీగా చేస్తున్నాను. పలుచుపడుతున్నాను, సాయంత్రం సార్లు వస్తున్నారు పలుచుపడటం అనేది ఎక్కడ ఉండకూడదు. ఏంటంటే ఒక విలేజ్ నుండి వాళ్ళు రెండో విలేజ్ వాళ్ళు నడిస్తే మీకు కంటిన్యూషన్ వస్తారు, అది ప్లాన్ చేసుకోవచ్చు. అలాగే చేశాడన్న, అలాగే వెల్కమ్ పాయింట్స్ అని చెప్పేసి ప్రతి స్ట్రెచ్ లో 10 వెల్కమ్ పాయింట్స్ పెడుతున్నాను. ఎవ్రీ 1.5-2 కిలోమీటర్స్ ఒక వెల్కమ్ పాయింట్, అక్కడ ప్రతి వెల్కమ్ పాయింట్ లోనూ డ్రమ్స్ ఉంటది, మజ్జిగ ప్యాకెట్లు ఇస్తున్నాం, వాటర్ ప్యాకెట్లు ఇస్తున్నాం, పూలు చల్లడం, తపాసులు కాల్చడం, అక్కడ అందరూ లేడీస్ వచ్చి ఆర్తలు ఇవ్వడం, గుమ్మడికాయలు కొట్టడం, ఇవన్నీ ప్రతి జంక్షన్ లో చేస్తున్నాను. పోలీసులు కూడా మనం చేయలేదు, పోలీసులు ఇప్పుడు ముత్యాలమ్మ టెంపుల్ నుంచి 2 కిలోమీటర్లు ఆల్రెడీ జనాలు అంతా కట్టేశారని, అది రాత్రికి కంప్లీట్ గా మన 14 కిలోమీటర్స్ కట్టాలండి. ఓకే, థ్యాంక్ యూ. ఏదైనా ఉంటే మేడం చెప్పు, ఏదైనా ఈ పరిస్థితుల్లో ఈ 4 రోజులు మొదటి నుంచి 4 వాటర్ పార్టిసిపేట్ చేయాలి. ఇంతవరకు 4 నియోజకవర్గాలు జరిగే ఏ నియోజకవర్గంలో జరగిన విధంగా మీ జీడీ నెల్లూరులో కూడా ఈ 4 రోజులు పాదయాత్ర విజయవంతం చేయాలి.